वीर श्रद्धा विनाली देवन या सन्निधि की आशगा रावाली आशक्ति रावाली पन पक्न पेटे आदिवार पनकू एंतर देवन के प्रा मुख्यता वंटपनी रात्रि के प्लान प्रकार ने तुम्हला मंदिर में उड़ी अ प्लान प्रकार प्रणा के वेको तुम्हला मंदिर में उठा की प्रयत्न चेयर परिशुद्धात्म देवुडु आलस्यंगा वस्ते देवुडु दुःखपड़ताडु देवुनि यొక్క माट अंटे अश्रद्धगा मनं उंडकूडदु परिशुद्धात्मडु सुन्नितमैनवाडु चेप्ताडु चेप्ताडु आगिपोद्दि नी मनसाक्षे निन्नु गद्दिस्ता उंटदि देवुडु नी मनसाक्षिनि पेट्टाडु नीलो उंडि निन्ने गद्दिस्ता उंटदि నీలో ఉండి నీకే హెచ్చరికిస్తా ఉంటది ఇలాగ మంచిదా ఇలా చేస్తున్నావు దైవ సేవకుడు ఏం చెప్పాడు నువ్వేం చేస్తున్నావు మీరు అంతా కూడా మీరు ఎట్లా పడితే అట్లా ఉండకూడదు టయానికి వచ్చేయాలి 9 ఇంటికల్ల అందరి ఇక్కడ స్థలములో ఉండాలి కనీసం 9 అరకల్ల ఇక్కడ ఉండాలి మరి రాత్రికి రాత్రి నుండే మీరు ప్లాన్ చేసుకొని నేను ఎర్లీగా వెళ్ళిపోవాలి పనులన్నీ పక్కన పెట్టేసేయాలి కోర్లైన ఎల్లిన తర్వాతే చూసుకోవాలి ఏదో ఒక ఈ రోజు ఒక రోజు తినకపోతే ఏం కాదు ఉపవాసం ఉండైనా రావాలి మంచిలు తాగేసేసి తెగట ఉపవాసం ఉండైనా వచ్చేసేయాలి నువ్వు రోజు ఉపవాసం ఉండలేదు ఈ రోజైనా ఉపవాసం ఉండు ఆదివారం అయిపోయేంత వరకు అన్ని దేవుని ధ్యాసలో ఉండు దేవుని తలంపులతో ఉండు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ సంబంధమైన తలంపులు ఆత్మ సంబంధమైన కోరికలతో ఉండు అది నీకు మంచిది నీ యొక్క కుటుంబానికి మంచిది నువ్వు ఒక్కదానివే ఆత్మ సంబంధిగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు పనులు ముఖ్యం కాదు టిఫిన్ చేసుకున్నానా లేదా ఏమని చికెను మటను తీసుకొచ్చానా లేదా అది కాదు ఏమండి సాయంకాలం వండుకోండి సాయంకాలం మంచిగా తినండి ఏమండి టయానికి దేవుని ఆలయానికి క్రమంగా రండి మీరు సరే దేవుని బిడ్డరా ఒక మాట చెప్తాను మనమందరము సువార్త ప్రకటించాలి సువార్త భారము మీ మీద ఉంది సంఘములో ఉన్న వాళ్ళు యాడి ఏక మనసు గలవారిగా ఉండాలి సువార్త పనిలో దైవ సేవకునితో మీరు సహకరించాలి యాండి వంట వండినా పరిచర్య చేసినా ప్రార్థన చేసినా డబ్బులు ఇచ్చినా మీరు సువార్త పనిలో భాగస్వాములుగా ఉంటారు అదే కాకుండా మీ నోటితో మీరు దేవుని గురించి మీ కాలేజీల్లో మీ యొక్క డ్యూటీ దగ్గర మీరు దేవుని గురించి సువార్త ప్రకటించాలి మన ముందు నడిచిన భక్తులందరూ సువార్త పనిలో బిజీగా ఉంటూ వచ్చారు కాబట్టి దేవునిడరా మనక జీవితాల్లో అదోనీరామ్ జెడ్సన్ అనేటటువంటి ఒక దైవసేవకుడు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే అతన్ని జైల్లో పడేశారు కొన్ని సంవత్సరాలు అతడు జైల్లో ఉన్నాడు తన భార్య వెళ్ళి అడిగే చెప్పేదట అదోనీరామ్ జెడ్సన్ జైల్లోకి వెళ్ళి భర్తను బలపరిచేదట నువ్వు దేని కొరకైతే నువ్వు జైల్లోకి వచ్చావో తెలుసా నువ్వు ఏ మాత్రమో కృంగిపోవద్దు భయపడబాకు ఏ మాత్రమో భయపడొద్దు కృంగిపోవద్దు జైల్లో ఉన్న వ్యక్తులకు సువార్త ప్రకటించు నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే దేవుని కార్యాలు జరిగించు నేను నీకు తోడుగా ఉంటా పిల్లల్ని చక్కబెట్టుకుంటా భార్య ఆ విధంగా భర్తకు సలహా ఇవ్వాలి భార్యలు ఏమండి దేవుని పనిలో ఉండాలి అదోనీరామ్ జెడ్సన్ ఏమండి దేవుని గొప్ప సేవ చేశాడు మరొక మాట చెప్తున్నా అయితే కొంతకాలం ప్రతిరోజు 4-5 రోజులు 10 రోజులు వస్తూ ఉండేది భార్య రావటం మానేసింది ఈయన భయపడ్డాడు నా భార్య ఏమైపోయింది 4 రోజులు రాలా 5 నెలలు రాలా 6 నెలలు రాలా ఏమైపోయింది నా భార్య పిల్లలు ఏమైపోయారు
జైల్లో ఉండి ఏడ్చాడట. అయితే చివరిగా జైలు నుండి విడిపించబడి ఇంటికి వస్తే తన భార్య ఒక స్కెల్టన్, ఒక అస్థిపంజరులాగా మంచం మీద పడుకుందట, పడిపోయి ఉందట. మీరు గమనించారా, పిల్లల్ని అడిగాడట విడుదల అవగానే ఇంటికి ఆశతో వెళ్ళాడట, నా భార్యను చూడాలి, నా పిల్లలను చూడాలి. మడ్డితో మురికిగా ఉన్నారట, ఆడుకుంటున్నారు. అమ్మా అమ్మేదిరా అని అంటే గదిలోకి లోపల చూపించారు. ఇంట్లోకి వెళ్ళి చూస్తే తన భార్య అస్థి పంజరంలాగా పడిపోయి ఉంది. ఆ స్థితిలో కూడా అంటుందట, అదనురామ్ జడ్సన్, నేను ఈ స్థితిలో ఉన్నందుకు నువ్వేమాత్రం కృంగిపోవద్దు, బాధపడొద్దు. నేను నువ్వు దేవుని పని నమ్మకంగా చెయ్యి. నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. ఒక టీబీ వ్యాధి నన్ను అటాక్ చేసింది. నేను 4-5 రోజుల్లో చెప్తూ చచ్చిపోయిందట. దేవునిడురా, మీరు దేవుని సువార్త మనం ప్రకటించాలి. చిన్న మాట, సిటీ స్టడ్ అనేటటువంటి దైవ సేవకుడు అండి బ్యాట్ పట్టుకుని క్రికెట్లో బాగా మంచి చాతుర్యము, విరాట్ కోహ్లీ ఎలాగైతే కొడతాడో అట్లా కొట్టుడట. శ్రోతలందరూ వినే చూచేవారందరూ కూడా హర్షధ్వానం చేసాడట, చప్పట్లు కొట్టాడట బ్యాట్ పట్టుకుంటేనే. ఆయనతో దేవుడు మాట్లాడాడట, స్టడ్ నువ్వు గనక హర్షధ్వానాలు చేస్తున్నారే, ఈ ప్రజలు అహంకారాలు చేయబోతున్నారు, భయంకరమైన అగ్నిగుండంలో పడి ఏడవబోతున్నారు, రోదన అహంకారాలు చేయబోతున్నారు. ఆ విషయం నీకు తెలుసా? నువ్వు క్రికెట్ మంచిగా ఆడగలవని గర్విస్తూ అనేక మందిని ఉత్సాహపరుస్తున్నావు, నీకెంతోమంది అభిమానులు ఉన్నారు, వీరందరూ నేను చప్పట్లు కొడుతూ అభినందిస్తున్నారే, రేపు భయంకరంగా నరకంలో పడి అల్లాడిపోబోతున్నారు. ఆ విషయాన్ని నీకు బాధ్యత లేదా? ఏం చేయమంటావు ప్రభువా? విడిచిపెట్టేయి. ఆ క్రికెట్ టీంకి రాజీనామా ఇచ్చేసి ఇంటికి వచ్చాడట, తల్లిని అడిగాడట, అమ్మా దేవుడు చెప్తున్నాడు నన్ను సేవ చేయమని, నేను కూడా నీతో కూడా ఉండనమ్మా, నేను చైనా దేశానికి వెళ్ళిపోబోతున్నాను. దేవుని విడరా, తల్లి ఈ మాట విని కొడుకుని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నిన్ను చూడకపోతే బ్రతకలేనురా, నువ్వు నాతో ఉండాలిరా అన్నా సరే, దేవుడు నన్ను సేవ నిమిత్తం వెళ్ళిపోమంటున్నాడు. తల్లి ప్రేమను విడిచిపెట్టేసి పడిపోయిందట, అయినా కేర్ చేయకుండా పట్టించుకోకుండా ట్రైన్ ఎక్కి తన సేవ నిమిత్తం బయలుదేరి వెళ్ళాడట. ట్రైన్ ఎక్కేటప్పుడు తనకి తన తల్లి జ్ఞాపకానికి వచ్చిందట, నేను వెళ్ళిపోబోతున్నాను చైనా దేశానికి. అయితే జ్ఞాపకానికి వచ్చేటప్పుడు ఆయన ప్రభు దేవుడితో అడిగాడట, ప్రభు నన్ను ఏం చేయమంటావు, నా తల్లి సంగతి ఏంటంటే, ఏవో నా నిమిత్తం తండ్రినైనా తల్లినైనా అంటే విడిచిపెట్టనివాడు, చివరికి నీ ప్రాణం నువ్వే ద్వేషించుకుంటే నాకు పాత్రుడు కాదు అని చెప్పిన మాట బైబిల్ నుండి దేవుడు మాట్లాడాడట. వెంటనే సైలెంట్ అయిపోయి అందరిని విడిచిపెట్టి అతడు దేవుని సేవ నిమిత్తం వెళ్ళారు. మీరు మీ యొక్క భోగ భాగ్యాల కొరకే మీ జీవితం ఖర్చు పెట్టకూడదు. కొన్ని కొంతమంది ఆత్మలను సంపాదించే పనిలో కూడా మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. బాప్తీసం తీసుకుని దేవుని కొరకు బ్రతుకుతున్న పరిశుద్ధుల గుంపు మీతో చెప్తున్నాను. మీకు సువార్త ప్రకటించాల్సిన భారం బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది అనే సంగతి మర్చిపోవద్దు. ఏదో టయానికి వచ్చి టయానికి ముగించుకుని వెళ్ళిపోదాం అనే మాట ఒక సేవకుడు చెప్తున్నాడు. నా సంఘములో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అమ్మా వదినా అంటే ప్రార్థన రావాలి, నువ్వు నా పనులు చాలా పనులు ఉన్నాయి, బట్టలు ఉతకాలి, వంటలు దవ్వాలి అని అంటే ఏళ్ళ వెళ్ళిపోయి వంటలు దవ్వేస్తారట, బట్టలు ఉతికేస్తారట. అమ్మో ఎంత పని చేస్తున్నారు మీరు మా ఇంటికి వచ్చి అంటే అని వదినా, నువ్వు మా చర్చికి రావాలి, నీ కొరకు ఏ పనైనా మేము చేస్తాం, ఏ సహకారమైనా అందిస్తాం, నువ్వు మందిరానికి వచ్చి రావాలని కోరిక నీకు ఉంది కాబట్టి నీ పనులు మేము చేసి నీ పనిని చక్కబెట్టి మందిరానికి తీసుకెళ్ళాలనే నా ఆశ నా కోరిక. సేవకుడు అట్ట తరిపిదిస్తాడట ఆ విశ్వాసుల్ని, వాళ్ళు ఒక కొత్త వాళ్ళని పట్టుకొస్తారట, వాళ్ళ పని ఎలా చేస్తారట. ఏమండి మీరు ఇక్కడ స్థలంలో ప్లేట్లు కడిగే పని,
లేకపోతే అంటులు తొవ్వే పని, యవనస్తులు ఏదో ఇక్కడే మంచి బట్టలు తొడుక్కున్నాను నలగకూడదు, నలగకుండా ఎలాగొచ్చాను అలాగే వెళ్ళిపోవాలి అని అనుకోబాకండి. దేవుని పని చేయాలి. సరే, దేవుని స్తోత్రం చెప్పండి, అందరు చెప్పాలి దేవుని స్తోత్రం. సరే, దేవుని బిడ్డరా, కొలసి పత్రిక 1:1 కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము మన క్రీస్తుయేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యాన్ని చిన్న ప్రార్థన. తండ్రి, మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని యేసునామమునడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. మరి అందరూ వినపడట్లా, హల్లెలూయా. దేవుని బిడ్డరా, మనము ఈ యొక్క రోజు ఒక ప్రాముఖ్యమైన రోజు. మనము దేవుని యొక్క వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడే మనకు అందించాలి. దేవుని వాక్యం మీద మీరు దృష్టి పెట్టాలి. దేవుడు వాక్యమై ఉన్నాడు. అయితే కొలసీ యొక్క సంఘముతో పౌలు కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనే మాట మాట్లాడుతున్నాడు. కొలసీ యొక్క కొలసీ అనేది ఒక పట్టణము. కొలసీ ఆ పట్టణములో ఒక సంఘం ఉంది. ఇప్పుడు ఎనికేపాడులో దైవస్వరూపి సంఘము కూడా మన ఈ యొక్క సంఘం ఉంది. అయితే పౌలు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, మీరు గమనించారా, పరిశుద్ధులు ఉన్నారా? డౌట్. చాలామంది పరిశుద్ధులు అనే మాట, పరిశుద్ధులు ఎత్తబడతారు, పరిశుద్ధులే సంఘము, ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన ఒక సమూహమే సంఘము. సంఘము అంటే పరిశుద్ధుల గుంపు. పాస్టర్ గారు, పరిశుద్ధులు ఉన్నారా? మీకు డౌట్ రావచ్చు. ఏమండి, పౌలు గారు ఆ విధంగా ఉచ్చరించాడు. ఈ సమయంలో కూడా మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. అయితే పరిశుద్ధులు అనే మాట పౌలు, క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. పరిశుద్ధులు ఎలా అయ్యారు అని అంటే, మీరు క్రీస్తునందు విశ్వాసముంచిన వారు. ఒక మాట, అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవునిగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒకడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఉన్నారు. చూడండి, గమనించారా, మరి దేవునియందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన గుంపు అంతా కూడా పరిశుద్ధులు ఎలా అయ్యారు అని అంటే, వారు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు కాబట్టే పరిశుద్ధులయ్యారు. దేవునుడరా, విశ్వాసము, మీరు గమనించారా, మనమందరము ఒకప్పుడు పాపులమే, దేవునందు విశ్వాసం ఉంచాము. ఒకటి జన్మ పాపము. ఒక బిడ్డ పుట్టాడు అంటే అతడు పాపిగా పుట్టాడు అని. జన్మ పాపము, ఏం పాపమయ్యా అంటే, అతడు స్వాభావికంగా అతనిలో పాపముంది. ఏ పాపము అంటే అవిధేయత అనే పాపముతో అతడు పుట్టాడు. అవిధేయత ఎలా వచ్చింది?
మీరు ఒక మాట చూడండి, బైబిల్లో అపోస్తుల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను. ఒక్కని ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. మనమందరము ఆదాము నుండే వచ్చాం. ప్రతి భాష గలవారు, లేకపోతే ప్రతి జాతి, ప్రతి రంగు భేదము లేకుండా, దేశ భేదము లేకుండా మనుషులు, స్త్రీలైనా పురుషులైనా ఒకే వ్యక్తి నుండి ఈ భూమి మీదకు వచ్చారు. కానీ మీరందరూ, మనమందరము ఒకటే. ఏ కులమైనా, ఏ భాష మాట్లాడినా, ఏ రంగైనా, నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా, నువ్వు చదువుకున్నా విద్యావంతుడివైనా విద్యాహీనుడివైనా, అందరూ మనమందరము ఒకే సంతానము. అన్యులకి భేదాలు ఉన్నాయి, కులభేదము, కానీ మనకి అలాంటి లేదు. మనమందరము ఒకే రక్త సంబంధికులము. మనకు భేదాలు ఉండకూడదు. ఒకే తండ్రికి చెందినటువంటి వారము. కానీ ఒకే నుండి ఆదాము ఏమండి అవిధేయుడయ్యాడు. ఎలా, ఎవరిని బట్టి అవిధేయుడయ్యాడు? తన భార్యే ఆదామును శోధించింది, భార్యను బట్టి అవిధేయుడయ్యాడు. అవ్వ ఎలా అవిధేయుడయ్యిందయ్యా అంటే, సర్పము ఆమెను శోధించింది, సర్పాన్ని బట్టి ఆమె అవిధేయురాలయ్యింది. మీరు గమనించారా, పాపము రెండు రకాలు. సాతానుడు మనసులోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, నీ తలంపుల్లోకి వచ్చి. దుష్ట తలంపులన్నీ కూడా సాతాను నుండి వచ్చినవే. రెండవది, ఇంకొక వ్యక్తి, ఒక వ్యక్తి మీద నుండి నీ మీద అటాక్ చేస్తాడు. నేను రెండుసార్లు చెప్తున్నా, అనేక సార్లు. ఒకటి, సాతాను తలంపుల్లోకి వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటాడు, దుష్టుడు, దుష్టుడు సాతానుడు. రెండవది, రెండవ పాపం ఏంటి అంటే, మీరు గమనించరా, ఇతరుల మీద నుండి నీ మీద అటాక్ చేస్తాడు. నువ్వు జయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఆదాము తినవద్దన్న పండు తిని అవిధేయుడయ్యాడు. అవ్వ సర్పము ద్వారా అబద్ధాలు చెప్తే సర్పము దేవుని మాట ప్రక్కన పెట్టి అవిధేయురాలయ్యింది. ఇద్దరు అవిధేయులే. వారి యొక్క గర్భవాసము నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ అవిధేయుల. విధేయత లేదు అనే మాట. మనము ఒకప్పుడు అవిధేయులముగా జీవించాము. దేవుని మాట వినే మనసు లేదు, దేవుని త్రోవలు నడిచే మనసు లేదు. దేవుని యొద్ద నుండి అవిధేయులుగా జీవించిన మనము ఆదాము నుండి మనము క్రీస్తులోనికి మార్చబడ్డాం. మనము రెండవ ఆదాము సంతానము. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటి ఆదాము సంతానము, ఆదాము రెండవ ఆదాము యొక్క సంతానము మనము. మొదటి ఆదాము అవిధేయుడయ్యాడు, రెండవ ఆదాము దేవునికి విధేయత చూపించాడు. కొద్ది కూడా దేవుని చిత్తము చేశాడు యేసు ప్రభువారు. ఒక పాపము, జన్మ పాపము, మీరు గమనించరా. అందుకే మనము చెప్తూ ఉంటాము, అయ్యా నువ్వు తల్లిదండ్రులకి మాట విధేయత చూపించు, భార్యగా భర్తకు విధేయురాలుగా ఉండు, సంఘమా నీ సంఘ కాపరికి విధేయత చూపించు. అవిధేయురాలుగా ఉండకూడదు, విధేయత కలిగి ఉండాలి. ఒక దాసుడిగా ఉంటే యజమాని మాటకు విధేయత చూపించాలి. మనము ఆదాము సంతానము నుండి క్రీస్తు యొక్క సంతానములోనికి మనం మార్చబడ్డాం. నువ్వు అవిధేయత ఉండకూడదు. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు నువ్వు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. రెండవది కర్మపాపము. మనిషికి ఎంటాడుతున్న పాపం ఏంటి అంటే కర్మపాపము. మీరు గమనించారా, వయసు వచ్చిన తర్వాత తన సొంత తలంపులతో, సొంత ఆలోచనతో
పాపం చేయటం. ఇది కర్మ పాపము. మనిషి పాపం అంటే అది ఒక కర్మ. నీ సొంత తలంపులు, నీ సొంత ఆలోచనలు, సొంత ప్రవర్తనతో ఏ చేసినా అది ఆ పాపం వల్ల జీతము ఏంటి? మరణము. మరణము చివరికి చచ్చిపోతే దానివల్ల వచ్చేది ఏంటి అంటే నిత్య నరకము. నిత్య నరకానికి వెళ్తున్న నన్ను నిన్నో దేవుడు ప్రేమించి జన్మ పాపము కర్మ పాపములో ఉన్న మనల్ని నీ తలంపులతో నీ సొంత అవయవాలతో నువ్వు పాపం చేస్తూ ఉంటే నిన్ను నిన్నో నన్ను రక్షించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట చెప్తా, గుడ్ ఫ్రైడే దినంలో మనం ఉన్నాం. ఆయన వచ్చి ఏం చేశాడు? మనలాంటి రక్త మాంసాలు ధరించాడు. ఎక్కడ ధరించాడు? కన్యమరియ గర్భములోకి వెళ్ళాడు, ఆత్మతో వెళ్ళాడు. ఆ గర్భవాసములో ఏమండి మనం రక్త మాంసాలు అక్కడ ధరించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. మానవులందరూ నరకానికి వెళ్ళిపోతూ ఉంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. అరికాలు మొదలుకుని శిరస్సు వరకు కూడా గాయపరచబడ్డాడు. ముళ్ళ కిరీటం పెట్టి ఏమండి కొడుతూ ఉంటే రక్తము ధారగా అరికాలు వరకు చిందించింది. ఏమండి పాపానికి పరిహారము రక్తము. మీరు గమనించరా, ఒక మాట చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన యొక్క పాపము యొక్క పరిహారము ఒక మాట. ఒక జడ్జి గారికి ఒక కుమారుడు ఉన్నాడు. అరే నువ్వు ఇష్టం జరిగితే చేయబాకరా, తండ్రి మాట ఎంట్లా, తన చేయాల్సింది ఏదో అదే చేస్తున్నాడు. తండ్రి చెప్పాడు, నేను జడ్జి గారిని నేను గౌరవంగా బ్రతుకుతున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటే తండ్రి మాట వినిపించుకోకుండా ర్యాష్గా డ్రైవింగ్ చేసి అతడు పోలీసులకి చెక్కాడు. ఒక వ్యక్తి కాలు చెయ్యి విరగటానికి కారణమయ్యాడు. కేసు బుక్ అయ్యి కోర్ట్ తన తండ్రి ఉన్న కోర్టులోకే వచ్చేసింది. జడ్జిగా తండ్రి అక్కడున్నాడు, కొడుకు ఒక దోషిగా కోర్టు ఎదుట నిలబడ్డాడు. కొడుకు అనుకున్నాడు, మా నాన్నే కదా జడ్జి, నన్ను విడిపించేస్తాడు అనుకున్నాడు. అతడు న్యాయం గలవాడు అని కరెక్ట్గా ఉండేటటువంటి జడ్జి, న్యాయము అన్యాయాలు పరిశీలించేటటువంటి వాడు. చివరికి కొడుకు అక్కడ ఉంటే తన యొక్క తీర్పు ప్రకటించాడు. నా ఎదురుగా ఉన్న ఈ యొక్క ఈ వ్యక్తి 6 నెలలు జైలు శిక్ష, 5 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి, కోర్టు వారికి కట్టాలి. వెంటనే కొడుకు కుప్పగూలిపోయాడు. ఈ తండ్రి సింహాసనం మీద నుండి దిగొచ్చేసి తన యొక్క పనివాడితో సూట్ కేసు తెప్పించి, ఈ యొక్క యవనస్తుడు నా కొడుకే, ఇతడు 5 లక్షలు పే చేయలేడు, 6 లక్షలు అవండి 6 నెలలు జైలు శిక్ష భరించాలి, లేకపోతే 5 లక్షలు డబ్బులు చెల్లించి బయటికి వెళ్ళాలి కదా, సరే 5 లక్షలు ఆ తండ్రి సూట్ కేసు నుంచి తీసి కోర్టు వారికి పే చేశాడు. తన యొక్క కుమారుడు చెల్లించాల్సిన ఆ నష్టపరిహారం లేకపోతే ఆ యొక్క డబ్బుని తండ్రిగా నేనే చెల్లిస్తున్నానని చెప్పి చెల్లించేశాడు. ఆ కుమారుని జైలు నుండి శిక్ష నుండి విడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే యేసయ్య, నీ శిక్ష నా శిక్ష, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం, అయితే రక్షించబడిన మనకు అది దేవుని శక్తి. దేవుని స్తోత్రం చెప్పండి. మనము ఈ యొక్క వాక్యము విన్నావు కదా, జన్మ పాపము కర్మ పాపము నుండి విడిపించి నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి ఆ పరిశుద్ధ రక్తము, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, మీరు గమనించరా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనము, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. అమ్మా ఒక మాట,
ఆయన వెలుగులో ఉన్నాడు. అమ్మా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్నాడు. వెలుగు అంటే పరిశుద్ధతకు గుర్తు, వెలుగు అంటే ప్రేమకు గుర్తు, వెలుగు అంటే మంచితనానికి గుర్తు, చీకటి అంటే అపవిత్రతకు గుర్తు, చీకటి అంటే ద్వేషానికి గుర్తు, చీకటి అంటే చెడుతనానికి గుర్తు. మీరు గమనించారా, మన దేవుడు పరిశుద్ధుడు, వెలుగు అంటే ఆయన పరిశుద్ధుడు, ప్రేమ గలవాడు, మంచివాడు. నేను కూడా, నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు ప్రేమామయుడు, నేను కూడా ప్రేమనే ఆహ్వానిస్తున్నాను. నా దేవుడు మంచివాడు, నేను కూడా మంచిగా బ్రతకాలి. ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తావో, ఆయన రక్తము, ఎప్పుడైతే మనము మనము వెలుగులో, మీరు గమనించండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా, వెలుగులో నడవటానికి నువ్వు అంగీకరించినావు, అంగీకరించావు. ఆయనకై అంటే ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉంటా. ఎందుకయ్యా, నేను ఎంతవరకు పాపములో శాపములో జీవించా, ఇక ఈ పాపం వద్దు విసర్జించేశా. ప్రేమించటం, దేవుని ప్రేమించటం, కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులను ప్రేమించటం, మంచివాడిగా బ్రతకాలనే అన్యుని సహవాసము గలవారై. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడతావో, దేవునికి నీకు అన్యోన్య సహవాసము నీకు ఏర్పడుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, కొలసీ సంఘముతో పౌలు మాట్లాడుతున్నాడు. కొలసీలో ఉన్న పరిశుద్ధులు, నువ్వు నేను వేయండి పరిశుద్ధంగా ఉండాలని, ప్రేమ కలిగి జీవించాలని, మంచి జీవితం జీవించాలని నిర్ణయించుకుని, అతి వరకు నువ్వు చేసిన పాపమంతా కూడా కడుక్కొని పశ్చాత్తాపడ్డవే నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా ఉంటావో, మీరు గమనించరా, వెలుగులో నడుచుకున్నవాడు దేవుని ఏమండి స్నేహితుడు అవుతాడు, చీకటిలో ఉన్నవాడు దేవునికి శత్రు అవుతాడు. చీకటి అపవిత్రతకు గుర్తు, ద్వేషానికి గుర్తు, చెడుతనానికి గుర్తు. చీకటిలో ఉంటే దేవుడు నీ మీద ఏమండి నువ్వు శత్రువు దేవునికి. వెలుగులో ఉన్నావా, నువ్వు దేవునికి స్నేహితుడుగా స్నేహితురాలుగా ఉంటావు. అన్యోన్య సహవాసం నీకు దేవునికి ఏర్పడుద్ది. అప్పుడు ఆయన రక్తం వచ్చి నిన్ను ప్రతి పాపమును కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. అది పరిశుద్ధత. మీరు పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు, పౌలు చెప్తున్నాడు కొలసీ సంఘముతో, కృపయు సమాధానము మీకు కలుగునుగాక. పరిశుద్ధంగా ఉంటే దేవుని కృప నీ మీద ఉంటుంది. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను పాడు చేసుకోకూడదు. దేవుని కృప కలుగుద్ది, వారికి సమాధానము శీఘ్రముగా, మనసులో సమాధానం, హృదయంలో సమాధానం వారు కలిగి ఉంటారు. మీరు గమనించరా, పరిశుద్ధంగా జీవిస్తే దేవునికి బహుప్రియులుగా ఉంటారట. దానియేలు పరిశుద్ధుడు, తినే విషయాల్లో కూడా పరిశుద్ధతను విలువగా ఎంచాడు. గాబ్రియేలు దూత దానియేలు దగ్గరకు వచ్చి, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడవయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు దేవునికి ప్రియుడవు. బా పరిశుద్ధము. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తాను. అది దేవుని పరలోకం స్పందిస్తుంది. పరలోకం ఈ స్థలములో నిన్ను కూడా, నిన్ను చూచి కూడా స్పందించాలి. నువ్వు పరిశుద్ధంగా పరిశుద్ధంగా పరిశుద్ధతను విలువగా ఎంచితే, తినే విషయాల్లో, త్రాగే విషయాల్లో, చూచే విషయాల్లో పరిశుద్ధతను విలువగా ఎంచితే పరలోకం స్పందించుద్ది. ఈమె నా ప్రియ కుమార్తె, ఈయన నా ప్రియ కుమార్. దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడవయ్యా. బా ఎంత ఈ మాట చూస్తే నాకు ఆశ్చర్యం.
ఒక మనిషి చూచి దేవుడు ఇతడు నువ్వు బహు ప్రియుడవు అని చెప్తున్నాడు. సరే, పరిశుద్ధుడుగా నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. చూడు, రెండో మాట చెప్తున్నాను అండి, మీరు గమనించారా? పేతురు పత్రిక 1:14 1 పేతురు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అమ్మా, దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధుణ్ణి, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధతను పాడు చేసుకోకూడదు, నీవు అపవిత్రపరచుకోకూడదు. దేవునిరా, మీరు అవిధేయులైన పిల్లలుగా ఉండక, మీరు అవిధేయులుగా ఉండద్దు. ఆదాము యొక్క ఏమండి పూర్వము, ఆదాము యొక్క సంతానంలో ఉండవు. ఆదాము అవిధేయుడిగా బ్రతికాడు. అమ్మా, దేవుని వాక్యము దైవ సేవకుడు చెప్పగానే ఏ మాట ఏ వాక్యం అయితే చెప్పాడో ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి. వెంటనే నీ యొక్క వాక్యానికి, నీ మాటకు నేను లోబడతాను ప్రభువా అని నువ్వు నిర్ణయించి ప్రార్థించాలి. ప్రతి దేవుని మాటకు, బైబిల్లో చెప్పబడుతున్న ప్రతి మాటకు నువ్వు విధేయత చూపించాలి. అవిధేయుడిగా ఉండటానికి వీల్లేదు. దేవుని మాటకు, ప్రతి మాటకు లోబడేవాడే పరిశుద్ధుడు. మీరు పూర్వము అజ్ఞాన దశలో, మీరు గమనించరా, పూర్వము నువ్వు మారు మనసు పొందక ముందు, బాప్తీసం తీసుకోక ముందు ఒక అజ్ఞాన దశలో ఉన్నావు. దేవుని వాక్యం తెలియదు, దేవుని గురించిన అవగాహన నీకు లేదు, సరైన సేవకుడు నీకు బోధించలా. నువ్వు అజ్ఞాన దశలో ఉండగా ఎలా నీ యొక్క శరీర ఇచ్చలతో, నీ యొక్క అవయవాలతో నీవు ఎంతగానో పాడు చేయబడ్డావు, అది అజ్ఞాన దశ. నీకు తెలీదు, నీ ఇష్టం వచ్చేట్టుగా నీ దేహాన్ని పాడు చేసుకుంటూ, నీ మనస్సుకి ఇష్టం వచ్చేట్టుగా, నీ నోటికి ఇష్టం వచ్చేట్లుగా, నీ యొక్క ఆశలకు ఏమని ఇష్టం వచ్చేట్టుగా నువ్వు బ్రతికావు. ఇప్పుడు అలాగ ఉండటానికి వీల్లేదు. ఏమండి, వాక్యానికి పూర్తిగా నువ్వు విధేయత చూపించాలి. తెల్ల బట్టలు వేసుకున్నవాడు, తెల్ల బట్టలు ఏ మచ్చ మచ్చబడినా ఈజీగా కాపాడుతూ ఉంటుంది, అవునా కాదండి? నువ్వు ఏ పాపం చేసినా క్లియర్గా దేవుని ఎదుట కనపడతానే ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు నేను ఏది చేయలేదు అని. తెల్ల పరిశుద్ధత ముందు ఈ యొక్క వస్త్రం తెల్ల బట్టలు వేసుకున్నవాడు చాలా జాగ్రత్తగా, ఎక్కడ కుర్చీ పడితే అక్కడ కుర్చీ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద తిరగకూడదు, ఈజీగా మురికైపోతా ఉంటుంది. దేవుని జ్ఞానం లేనప్పుడు, మీరు గమనించరా, దేవుడు ఓరిమి చేత దేవుడు నిన్ను కడిగాడు, క్షమించాడు, పవిత్రపరిచాడు, మరలా అపవిత్రపరచుకోకూడదు. పరిశుద్ధతను విలువగా ఎంచాలి. ఒక క్రైస్తవుని కట్ట పరిశుద్ధత ప్రాణం లాంటిదట, ప్రాణంలాగా దేవుడు నీతో ఉండాలి. ఈ యొక్క లోక మాలిన్యము నిన్ను అంటుకోకుండా జాగ్రత్త పడాలి. సాతానుడు ఉన్నాడు నిన్ను దేవుని మాట విననీయకుండా. నీ పూర్వపు అజ్ఞాన దశలో చేసిన పాపము మరలా పడగొట్టాలని సాతానుడు శత్రువుగా ఎదురు చూస్తూనే ఉంటాడు. అతవరకు నీకు సిలువాలంటే ఇష్టం, మానేసేవు చూడు, సీరియల్స్ అంటే ఇష్టం, ఆ అబ్బాయి అంటే నీకు ఎంతో ఇష్టం, ఆ అమ్మాయి అంటే నీకు ఎంతో ఇష్టం, మరలా తీసుకొస్తాడు, నీతో మాట్లాడింపజేస్తాడు. నీకు అభిమానం ఉంటాడే ఆ హీరో, ఆ ఫిలిం అక్కడ వస్తూ ఉంటుంది, నీకు తెలుసు కదా ఆ హీరోయిన్, ఆ ఫిలిం అక్కడ వస్తూ ఉంటుంది. ఒక ఆయన, సరే దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవునిరా, చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ యొక్క నోటిలో పరిశుద్ధత ఉండాలి, లేకపోతే నీ యొక్క చెవుల్లో అపరిశుద్ధమైన మాటలు నువ్వు వినకూడదు. తినే విషయాల్లో, త్రాగే విషయాల్లో నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయము. ఈ దేహములో అపవిత్రత జరగడానికి వీల్లేదు. మీ నోటితో సరసోక్తులు, బూతులు, అబద్ధాలు,
భూతులు పోకిరి మాటలు సరస్వక్తులు ఏది మాట్లాడకూడదు. అమ్మా నేను నోరు ఎంత కాసుకుంటే పరిశుద్ధత అంతగా నీలో నిలబడి ఉంటుంది. నీ నోరు ఎంత పాడు చేసుకుంటే అంత అపరిశుద్ధత నువ్వు పోగు చేసుకుంటావు. అతడు మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడట. ఏ ఒక్క మాట ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నోరు తెరవకూడదు. నోటి ద్వారా విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. నీవు దేవుని పరిశుద్ధతను విలువగా ఎంచితే నీ నోటి మాట అవసరమైన మాటే నీ నోటి నుండి బయటకు వెళ్ళాలి. స్నేహితురాళ్ళు కలిసినప్పుడు కానీ, లేకపోతే స్నేహితులు కలిసినప్పుడు, లేకపోతే ఎక్కడ వేరే దైవ సేవకుడి గురించి కానీ ఏది మాట్లాడకూడదు. మనం కృపా సహితంగా ఉండాలి. దేవుడా, ఒక్క భూతు మాట అయినా రాకూడదు, ఒక వ్యర్థమైన మాట కూడా రాకూడదు, ఒక అని పనికి మాలిన వ్యక్తివిగాను ఉండకూడదు. నీ నోరు దేవుడిచ్చిన అవయవో. అనేక మంది మోగవారు ఉన్నారమ్మా, వారికి నోరు లేదు, దేవుడు నీకు నోరిచ్చాడు. నోటిని పరిశుద్ధంగా ఉండాలి. అనేక మంది గ్రుడ్డివారు ఉన్నారు, దేవుడు నీకు కళ్ళిచ్చాడు. ఆ కంటిని ఏది చూడాలో అదే చూడు. పరిశుద్ధంగా ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వ్యక్తివి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పేతురు అండి దేవుని ఆత్మతో నింపబడి సంగమా, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీరు ఏమండి ఎలా పడితే అలా ఉండకూడదు. ఏమండి కొలసి సంఘముతో పౌలు అంటాడు, కొలసి పట్టణములో ఉన్న సంఘానికి అని వ్రాస్తున్నాడు. అమ్మ దేవుని స్తోత్రం చెప్పండి. మీరు గమనించారా, ఎనికేపాడులో కూడా దేవుని సంఘం ఉంది. ఎంతమంది పరిశుద్ధులు ఒకసారి చేతులు లేపండి. మీరందరూ నేను పరిశుద్ధి, మీరందరూ పరిశుద్ధులు కాదా? మీరు ఎత్తబడి ప్రభు వస్తే ఎత్తబడే గుంపులో మీరున్నారా లేదా? మీరు ఛాలెంజ్గా అనలేకపోతున్నారా? ప్రభు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు పశ్చాత్తాపడి ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వ్యక్తికి మీరు గమనించారా, నేను పరిశుద్ధున్నా లేదా నా మనస్సాక్షి నాకు తెలుసు, నా మనస్సాక్షి నాకు జవాబు చెబుతూ ఉంటుంది. నేను క్రీస్తు యొక్క రక్తం చేత దేవుని యొక్క సమాధానం వారిలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క సంతోషము సమాధానం వారిలో ఉంటుంది. పాపాన్ని జయించే జయ జీవితం కూడా ఉంటుంది. నువ్వు ఏ పాపానికి ఈజీగా వెళ్ళలేవు. చాలా జాగ్రత్తగా నిన్ను అంటే దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు. దేవుని మూలంగా నువ్వు పుడితే ఏ మూలంగా? ఒకటి ఆత్మ మూలంగా, నీతి మూలంగా. ఆత్మతో నింపబడాలి. నేను చెప్తున్నా, నీ జీవితంలో జయ జీవితం లేకపోతే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మతో నింపబడు, అప్పుడు నీకు జయ జీవితం ఉంటుంది. పద్దాగా ఒప్పుకొని అవసరంలా. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తే ఏ పాపం అయితే నువ్వు చేస్తూ వచ్చావో దాని మీద విడుదల విజయమో నీకు దేవుడు నీకు ఇస్తాడు. ఆత్మ ద్వారా సాక్ష్యం. అందుకే యేసు ప్రభు ఆయన మనకు మాదిరి నేలలో నుంచి బాప్తీసం పొందాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీద దిగి వచ్చింది. మీరు పరిశుద్ధాత్మ అని అడగండి, ఇస్తాను, తట్టండి, తీస్తాను. అడిగి ప్రతివానికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. ఏమండి ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో వారందరూ దేవుని కుమారులు. నిన్ను ఏది నడిపిస్తుంది? ద్వేషం, అపవిత్రత, చెడుతనము నీలో ఉంటే నిన్ను సైతాను ఏర్పాటు చేస్తున్నాడు. నీలో సైతాను ఉన్నాడు, అది నిన్ను పరిపాలిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి పరిశుద్ధమైన ప్రవర్తనతో చూడండి దేవుని బిడరా. రెండవ పేతురు పత్రిక 3:11 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దాని ఆశతో అపేక్షించుచు. మీరు అపేక్షిస్తున్నారు అంటే ఆశ పెడుతున్నారు, త్వరపడుతున్నారు. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవునిరా దేవునిరా కర కొరకు కనిపెట్టుకుచు దాని ఆశతో అపేక్షించుచు మనవట అపేక్షించాలట అయ్యా ఎప్పుడు వస్తావయ్యా ఆహాయ బూరా ఎప్పుడు మృగోతుందో ఆహాన ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించు ఆహాన ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రిన కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రిన కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగ్రహం నందు చేరి నిత్యమైన మోక్షగ్రహం నందు చేరి భక్తుల కుంపులో హర్షించిన మేలు భక్తుల కుంపులో హర్షించిన మేలు ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుండే చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రా పరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పోలో నేను నిష్కలంక పరిశుద్ధులతో నేను బంగారు వీధులలో తిరిగేదాను బంగారు వీధులలో తిరిగేదాను ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఆహాయ పూరా ఎప్పుడు మోగుతుందో ఆహాన ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ పూరా ఎప్పుడు మోగుతుందో ఆహాన ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రిన కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రిన కన్నీటిని తుడుచునెప్పుడో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసు రాజునే చూచిన చాలు ఆమే మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజునే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు హల్లెలూయా భలే యేసు మహారాజుకే భలే యేసు మహారాజుకే త్వరలో రానయ్యున్న క్రీస్తు రాజుకే ఆపేక్ష రాశితో అపేక్షించుచు దేవుని రాకడతో ఎదురు చూచేవాళ్ళు సంపాదన మీద లే ఉండదో బంగారం సంపాదించాలి డబ్బు సంపాదించాలి సంపాదన మీద ఉండదో ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఆ డ్యూటీలో ఆ చిన్న వ్యాపారం చేసుకుంటా తినటానికి ధరించడానికి ఉండటానికి ఉండి నీతిగా బ్రతికితే చాలయ్యా యథార్థంగా పరిశుద్ధంగా నేను జీవిస్తే చాలు నువ్వు సంపాదించావనుకో అది రేపు నీ కొడుకే నువ్వు నువ్వేం చేయలేవు మీరు గమనించడా సరే పరిశుద్ధప్రమైన ప్రవర్తనతో
ఎంతో జాగ్రత్తగా అమ్మా జాగ్రత్తగా ఉండాలి అమ్మా జాగ్రత్తగా ఉండు ప్రభు రాబోతున్నాడు పోయిన వారం కూడా చెప్తున్నాను నేను ప్రతిరోజు చెప్తున్నా దేవుని రాకడ గురించి చెప్తున్నా పరిశుద్ధ పరిశుద్ధమైన ప్రభు యొక్క రక్తముతో కడగబడిన పరిశుద్ధుల పరిశుద్ధులుగా ఉన్న బిడ్డలారా ఎంతో జాగ్రత్తగా మీరు తెల్లవారుజాము లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు వాళ్ళే జాగ్రత్త గలవాళ్ళు తెల్లవారుజామున ప్రార్థన చేయట్లేదు అంటే వాళ్ళు అంతకన్నా అజాగ్రత్త పనులు మరొకళ్ళు లేరు ఉంటే ఉంటుంది ఈ బంగారాలు మాత్రం బాగానే దాచుకుంటావు డబ్బు మాత్రం బాగా చాలా బందోబస్తుగా కాపాడుకుంటావు నువ్వు ఆత్మీయ జీవితం కాపాడుకోవాలి కదా నీ పరిశుద్ధ జీవితం కాపాడుకోవాలంటే తెల్లవారుజామును లేచి ప్రార్థన చేసిన వాళ్ళే బహు జాగ్రత్తగా ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి ఈరోజు తెల్లవారుజామును ప్రార్థన చేసిన వాళ్ళు ఈరోజు తెల్లవారుజామును ప్రార్థన చేసిన వాళ్ళు దేవుని స్తోత్రం మీరు ఇంకా అనేక మంది అజ్ఞానులు ఉన్నారు మీరు గమనించరా సిగ్గు లేకుండా తెల్లవారుజామున ప్రార్థన చేయకుండా మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారు నీకు బుద్ధి లేదు జ్ఞానం ఉంట్లా తెల్లవారుజామున ప్రార్థన చేసేవాళ్ళే జాగ్రత్త పరులు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి తెల్లవారుజామున ప్రార్థన చేసి ఆ రోజంతటికి నీకు భద్రత ఉంటుంది కాపుదల ఉంటుంది దేవుని హస్తం నీతో ఉంటుంది దేవునిరా మీరు పనికి మాలిన వారిగా ఉండొద్దు జాగ్రత్త గలవారిగా మీరు ఉండాలి మీ యొక్క ఏమండి మీరు దేవుని సన్నిధిలో మీ ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకోవాలి అపవాది చేతికి అందకుండా ఉన్నతమైన స్థితిలో మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకోవాలి 3:13 కూడా చదువుతండి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు కానీ మీరు గమనించరా మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనము కనిపెడుతున్నాము అక్కడ నీతి నివసించుద్ది ఈ భూమి మీద ఉన్నంత కాలము పాపము అనేది ఇది భయంకరంగా ఏర్పాటు చేస్తూనే ఉంటుంది సాతానుడు మీరు గమనించరా ఈ భూమి మీద పాపం ఉంది ఏ జాతి వాళ్ళని గదిలించినా చిన్నోళ్ళని చూసినా పెద్దోళ్ళని చూసినా ఏ కాస్ట్ అయినా ఏ దేశంలోనైనా ప్రతి ఒక్కళ్ళు పాపంలో నిమగ్నమైపోయి ఉంటున్నారు చివరికి ఇక్కడ ఈ భూమి మీద పాపం ఉంది అక్కడ నీతి నివసించుద్ది దేవుని స్తోత్రం చెప్పండి ఆ దేశంలో పరలోకంలో నీతి రాజ్యము బా పరిశుద్ధులే మనం ఈ భూమిలాగా ఇక్కడ ఉండదు అక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అంతా కూడా క్రొత్తదనంగానే మనము కూడా మహిమ శరీరాలు దాల్చుకుని యుగా అవా నీకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు తలుపు తట్టుద్దో తెలియదు వయసుతో ప్రమేయం లేదు చిన్నోళ్ళని కూడా లేపేస్తుంది ఎప్పుడు తలుపు తట్టుతాడో మరణం తెలియదు ఎప్పుడు దేవుడు నన్ను పిలిస్తే అప్పుడు నేను రెడీ అని చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి దేవునిరా మరొక మాట చెప్తున్నాను కొలసి యొక్క పట్టణంలో పౌలు ఏం చెప్తున్నాడయ్యా అంటే ఇగో కొలసిలో ఉన్న పరిశుద్ధులకు రెండవది ఫిలిప్పీ పట్టణంలో కూడా పరిశుద్ధులు ఉన్నారు 1:1 క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకు మీరు గమనించరా ఫిలిప్పీ పట్టణంలో కూడా పౌలు గారు మనోడుదాకా మనం చెప్తూ వచ్చాం ఫిలిప్పీ పట్టణంలో పరిశుద్ధులు ఉన్నారు పరిశుద్ధులు మీరు గమనించరా కొలసీ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘములో పరిశుద్ధులు ఉన్నారు మరొక మాట ఎఫెసి పత్రిక 1:1 దేవుని చిత్తము వల్ల క్రీస్తు యేసు అపోస్తుడైన ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు అనే మాట ఉంది దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి పరిశుద్ధులు అమ్మా మనమందరము ప్రభు యొక్క శరీరము ప్రభు రక్తం తినటానికి ఈ స్థలములో మనం కూర్చున్నాం ప్రభు యొక్క శరీరము ప్రభు రక్తం ఎవరు తినాలి అంటే పరిశుద్ధులు దేవుని మాటకు పూర్తిగా లోబడిన దేవుని మాటకు పూర్తిగా విధేయత చూపించిన వారికి మాత్రమే ప్రభు యొక్క శరీరం ప్రభు రక్తం ప్రత్యేకించబడిన వారు
సరే మరొక మాట చెప్తున్నా, గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, మనుషుల మూలముగానైను ఏ మనిషిని వలననైను కాక క్రీస్తు యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తుడిగా నియమించబడిన పౌలును నేనును నాతో కూడా నన్ను సహోదరులందరూను గలతీలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి. మీరు గమనించారా, గలతీ సంఘాన్ని పౌలు పరిశుద్ధులు అని రాయిల సంఘం. మీరు మీరు లేడీస్ ఇప్పుడు సంఘంగా ఉంటారు సార్, మీరు సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయి. రెండవది డ్వాక్రా మహిళలు సంఘం అంటారా, సంఘం అంటారు కదా అనుకుంటా, గ్రూప్ అంటారు కానీ సంఘం అనరు. మీరు గమనించరా, మీరు సంఘాలు, సంఘంగా పౌలు రాస్తున్నాడు. దేవుడురా, గలతీ సంఘము మొట్టమొదట పరిశుద్ధులుగానే ఉన్నారు, కానీ వారిలో మీరు గమనించరా ఎందుకు పరిశుద్ధులు అని రాయలేదు అని అంటే, ఆత్మానుసారంగా ప్రారంభించారు, శరీరానుసారులుగా మారిపోయారు. గలతీ పత్రిక అంతా చూసి పౌలు వ్యాకుల పడుతున్నాడు, కలవరపడి పడిపోయే వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో క్రీస్తును బట్టి కృపను బట్టి మిమ్మను పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోదని చూడగా నాకు ఆశ్చర్యమేస్తుంది. అమ్మ గమనించరా, పౌలు సువార్త మొట్టమొదట ప్రకటించిన ఆ సువార్త వాక్యం మీద నిలబడకుండా తప్పు బోధల వైపు వారు తిరిగిపోయారట, తప్పుడు బోధల వైపు. ఎప్పుడైతే తిరిగారో వారు శరీరానుసారులుగా మార్చబడిపోయారు. పరిశుద్ధులు అనే మాట పౌలు అనలేకపోతున్నాడు. మీరు గమనించరా, మనము యేసు ప్రభువే మనకు మూలాధారుడు. మీరు గమనించగా ఎక్కువ మంది సేవకులు పాత నిబంధన మాత్రమే చెప్తున్నారు. మనకి ప్రధానమైన ఆధారభూతుడు ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభు. మనకి మూలాధారుడు ఎవరు, మనకు మాదిరి ఎవరు, మనము ఎవరి వైపు చూడాలి, ఎవరిలాగా మనం మార్చబడాలి, మన సువార్త యేసు వార్త. ఏలియా గురించి కాదు, ఎలీషా గురించి కాదు, ఏమండి పాత నిబంధన భక్తుల గురించి కాదు, మన మనసంతా క్రీస్తు వైపే ఉండాలి. క్రీస్తు రూపము మీకు ఏర్పడినట్లుగా మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను. క్రీస్తు పోలిన ఆయన, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న మంచితనాన్ని మనం కలిగి క్రీస్తు రూపంలో మనం మార్చబడాలి. అమ్మా గమనించరా, మనం ఏ రూపంలో మార్చబడాలి, యేసు ప్రభు పోలిక, యేసు ప్రభు యొక్క లక్షణాలు, యేసు ప్రభు యొక్క మనసు, క్రీస్తును కలిగిన మనసు మీరును కూడా. అది మనకు మనం చూడాల్సింది యేసయ్యను. ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా? మారు మనసు పొందాను, ప్రభు యొక్క రక్తము చేత కడగబడ్డాను, అది ముఖ్యం కాదు. నీలో పోలికలు ఉన్నాయా? తండ్రి పాలుకుంటుంది బిడ్డకి, లేకపోతే తల్లి పాలుకుంటుంది బిడ్డలో? ఏక శరీరం అని చెప్తూ ఉంటారు. ఆ బిడ్డలో తల్లి ఒకవైపు చూస్తే తల్లిగా పడతా ఉంటుంది, ఒకవైపు చూస్తే తండ్రిగా పడతా ఉంటాడు. దేవుడు నేను చూసినప్పుడు క్రీస్తు ప్రేమ, పరిశుద్ధత, మంచితనం, నేను ప్రసవ వేదన పడుతున్నా. అయ్యో మీరు తప్పుడు బోధల వైపు వెళ్ళిపోయారు. 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపుకోరిన మిమ్మలను కలవరపరుచువారు కొందరున్నారు. క్రీస్తు సువార్తను కలవరపరిచేవారు కొందరున్నారు. అమ్మా ఒక మాట చెప్తా, ఒక మాట చెప్తున్నాను ఈ రాత్రి, ఈరోజు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాట ఏంటయ్యా అంటే, కొంతమంది ఒక బోధ చేస్తున్నారు, దేవుడు కృపగలవాడు, దేవుడు కనికరము గలవాడు, నువ్వు ఏ పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు.
నువ్వే పాపం చేసినా పర్వాలా, దేవుడు క్షమించేస్తాడు. ఎవరు చెప్తున్నారు? సంఘములో, సంఘములో కడగబడి పరిశుద్ధులుగా ఉన్న గుంపులో మీరు ఏ పాపం చేసినా పర్వాలా. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు దయగలవాడు. నువ్వు ఏ పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు. ఇలా విశ్వాసులేమో పాపం చేయటం, దేవుడు క్షమించేస్తాడు, మళ్ళా ఒప్పుకోవటం. అది విరుద్ధమైన బోధ, క్రొత్త వారికి చెప్పాల్సిన బోధది. కానీ సంఘములో ప్రభు యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి ఆ బోధ చేస్తున్నారు. నువ్వు ఒప్పుకోవటం, పడిపోవటం, కడుక్కోవటం, మరలా చేయటం, ఆ స్థితిలో నువ్వు పడిపోతున్నావు, ఒప్పుకుంటున్నావు, ఆ స్థితిలో ఉంటే రేపు అది నువ్వు పరిశుద్ధురాలివి కాదు, నువ్వు కడగబడలేదు, దేవుడు నీతో లేడు. పడిపోయేవాడితో దేవుడు లేడు అని చెప్తున్నా నేను. పరిశుద్ధాత్మతో ఉంటే మరి నువ్వు పడగొట్టబడవు. ఇది ఇది వాస్తవేనండి. పడటం లేవటం, పడటం లేవటం, చేయటం కడుక్కోవటం, చేయటం కడుక్కోవటం, ఇది సంఘంలో విశ్వాసులకు అది సరైన బోధ కాదు. మరలా నువ్వు చేసిన పాపాన్ని మరలా చేయకూడదు, నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను చూసి ఇష్టపడడు, ఆ బోధ తప్పు. లేకపోతే టీవీ బోధ చేసినా నువ్వు కలగబడిన వ్యక్తివి, ఆ బోధ చేసి దేవుడు కనికరము గలవాడు, ప్రేమ గలవాడు. మీరు గమనించారా సంసో, మీరు గమనించారా యోసేపు పాపమును చేయకుండా బయటకు వచ్చేసాడు. మీరేం చెప్తారు? ఆ బోధకుండా చేస్తే చేసే అవకాశం వచ్చింది, చక్కగా చేసేసి మరలా ఒప్పుకో, తర్వాత దేవుడు క్షమిస్తాడు. ఆ బోధ కరెక్ట్ కాదు. మీరు మీరు తప్పు త్రోవలో ఉన్నారు, మార్చుకోండి. మరొకరు బోధన చేస్తున్నారు. ఏమని బోధ? దేవుడు శరీరం అనేది మట్టిలో మట్టి కలుస్తుందయ్యా, ఆత్మేమో దేవుడి దగ్గరికి వెళ్తుందయ్యా. ఈ శరీరంతో నువ్వు వ్యభిచారం చేసినా ఏం కాదు, త్రాగినా ఏం కాదు, నువ్వు దీంతో ఈ దేహంతో నువ్వు ఎంత తాగినా ఎంత ఎంజాయ్ చేసినా ఏం కాదు, దేవుడు క్షమించేస్తాడు, దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు. ఈ బోధ చేస్తున్నారు చాలామంది, తప్పుడు బోధ. మీరు గమనించారా? దేవుని విడరా, మనము గలతీ పత్రిక 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై ప్రసవ వేదన పడుతున్నా. క్రీస్తు రూపము, ఇంకా నువ్వు క్రీస్తు రూపంలోకి ఎప్పుడు వస్తావు? పరిశుద్ధుల గుంపులో నువ్వు ఎప్పుడు చేర్చబడతావు? పడిపోయేవాడు, లేచేవాడు అసలు విశ్వాసి కాదు. నువ్వు విశ్వాసుల గుంపుల్లో లేవు అనే మాట నేను చెప్తున్నా బైబిల్. మీరు గమనించరా, క్రీస్తు రూపంలోనికి నువ్వు మార్చబడాలి, జయ జీవితం పొందాలి, నీ కులాన్ని పక్కన పెట్టాలి, నీ వ్యాపారం నిన్ను అపవిత్రుడిగా ఉంచితే వ్యాపారం పక్కన పెట్టాలి, వడ్డీలు తీసుకోకూడదు, అక్రమమైన వస్తువులు నీ ఇంట్లో ఉండకూడదు. నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఒకవేళ వచ్చి కూర్చున్నా నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవుని నిన్ను అంగీకరించడు. దేవుడు ఒక్కడే మనిషికి, దేవుడు ఒక్కడే దేవునికి, నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తును ప్రకటించు. ఈరోజున మరియ గుడికి మరి ఏమండి చక్కగా మరియమ్మ తిరునాళ్ళకి, గుణదల తిరునాళ్ళకి వెళ్ళి చక్కగా కొండెక్కి దిగి వచ్చేస్తున్నారు. ఏమండి గౌరీపట్నం వెళ్ళి వస్తున్నారు. దేవుని మనకు దేవుడు ఎవరు? యేసు. మరియ దేవుడు కాదు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు వాడికి? ఆగ్రహదిగ్రహమే పాపం. నువ్వు అపవిత్రపరచు, నువ్వు అపవిత్రపరచబడతావు. నీకు అపవిత్రత, లోక మాలిన్యము అంటూ కూడా జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు.
గౌరీపట్నము గుణదల మాత దేవుడు ఆమె హిందువులు సహోదరులు అమ్మోరులు అని చెప్తూ ఉంటారు. అంటే పురుషులు దేవుళ్ళు, స్త్రీలు కూడా దేవుళ్ళే. మీరు చాలామంది ఏమండి ఎలకలమ్మ, వెంకమ్మ, నోకలమ్మ, చాలామంది చెప్తారు కదా, వాటిలో మరియమ్మ గారు కూడా ఒక ఆమె. గౌరీ గౌరీ మాత అంటారు మరియమ్మ గారు అనరు, గుణదల మాత అంటారు మరియమ్మ గారు అనరు. ఏమండి వాక్యానుసారమా అండి? ఈరోజున అనేక మంది సేవకుని సంప్రదించరు. నువ్వు అసలు మారు మనసు పొందావా? దేవుని వాక్యం నీకు అర్థమైందో? యేసుని అర్థం చేసుకున్నావా? నువ్వెందుకు మారు మనసు పొందావు? ఎందుకు ప్రభు యొక్క రక్తం కడగబడ్డావు? ఎందుకు సంఘములో చేర్చబడ్డావో నీకు తెలుసా? మరొక బోధ ఏంటి అంటే, స్వస్థశాలలు ఉన్నాయి బైబిల్ మిషన్ వాళ్ళు ఏమని బోధ చేస్తున్నారు అని అంటే, అంటే చచ్చిపోయిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చీ వేస్తారు. ఆ దైవ సేవకుని ఆత్మ, యేసయ్య ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అన్నీ కలిసి ఉంటాయట. మనం ఏం చెప్తాం, దైవ ఒక వ్యక్తి చనిపోతే పరదేశికి వెళ్తాడు అని చెప్తున్నాం, కానీ తండోపు తండాలకు వెళ్తారు. నువ్వేం ఏదైనా పూలు పెట్టుకో, ఏదైనా చేయి, ఏదైనా చేసుకో, స్వస్థ సెలగరా, నీకు స్వస్థత వచ్చేస్తుంది. నువ్వు దెయ్యం పట్టించుకుని వస్తావు. గౌరీపట్నం వెళ్తే దయ్యమని నావరించుద్ది, గుణదలకు వెళ్తే దయ్యమని నావరించుద్ది. దేవుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక చిన్న పాపం చాలు నిన్ను మురికి చేయటానికి, నువ్వు అపవిత్రపరచుకోవడానికి. దేవుని నాలుగో ఎఫెసీ పత్రిక 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకునవలదని. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవద్దు. దేవుని ఎరక్కముందు నువ్వు అన్యుడివి, దేవుని తగిన తర్వాత సంఘంలో చేర్చబడిన ఒక క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి. క్రీస్తుని ధరించుకున్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తు నీ మీద ఉన్నాడు. అవును కదండి? ప్రతిదాన్ని అయ్యగారు అడగాలి. అయ్యగారిని, అయ్యా అన్యులుగా ఉన్నప్పుడు మేము ఇలా ఏళ్ళు వెళ్ళి పెళ్లి పెట్టుకోవాలన్నా ఆ బ్రాహ్మణ్ని కలుసుకుని వస్తున్నారు. ఇంటిలో గృహప్రవేశమైనా పాస్టర్ని సంప్రదించరు, సిద్ధాంతిని కలిసి. ఏ జయన్నా, అమ్మా మీ అమ్మాయి మెచ్యూర్ అయితే మెచ్యూర్ ఫంక్షన్ సంవత్సర బంతులు పెట్టకూడదు, మెచ్యూర్ ఫంక్షన్ పెట్టకూడదు, దినాలు చేయకూడదు. అన్యులు చేశారు, అసలైతే మంగళసూత్రం కూడా ధరించకూడదు, అది అన్యుల ఆచారం. మెట్టులు పెట్టకూడదు, విగ్రహాదన పెళ్లి చేయకూడదు, నీ కొడుకు కానీ నీ కూతురికి కానీ. మెచ్యూర్ అయితే నీ కూతురు ఏమండి ఎవరికి తెలియకుండా ఆ కార్యక్రమం చేయాలి. ప్రతిదానికి వివాహం పెట్టుకోవాలంటే దైవ సేవకుడిని సంప్రదించాలి, ఇల్లు ఓపెనింగ్ చేయాలంటే దైవ సేవకుడి దగ్గర రావాలి. మీరు ఆ డేట్ నిర్ణయించాలి, ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. మీరు సేవకుడు ఎందుకు పెట్టింది దేవుడు? నీ కబుర్లు నీ సొంత కబుర్లు పెట్టడానిక, నీ ఇష్టం వచ్చాడుగా, నీ మనసుకి ఇష్టం వచ్చాడుగా వెళ్ళటానిక. ఆయన బయటాడు సిద్ధాంతం, లేకపోతే బ్రాహ్మణ పెడితే నీ కలిసి వచ్చొద్ది, పాస్టర్ గారికి డేట్ పెడితే కలిసి రాదా? దేవుని మనము గలతీ పత్రిక 1:8 మీకు ప్రకటింపబడిన సువార్త కాక మరి ఒక సువార్తను పరలోకం నుండి ఒక దూత అయినను మీకు ప్రకటించినలా పడిపోయి పడగొట్టబడిన దేవదూత సాతానుడు పట్టి అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నారు. ఈరోజున అనేక మంది సువార్త కల్మషమైపోతుంది, సువార్త కలుషితమైపోతుంది. ఒక ఆమె ఇక్కడ వచ్చేది, ఒక ఆమె సెవెంత్ డేకి వెళ్తుందట,
సేవంతు దేవు నువ్వు ఉంటేనే దేవుని రాజ్యంలో చేరతావన్నారట్లో. కొంతమంది క్రీస్తు సంఘానికి వెళ్తున్నారు, కొంతమంది బైబిల్ మిషన్కి వెళ్తున్నారు. అక్కడ ఈ పాస్టర్ అన్ని నియమాలే, అన్ని రెస్ట్రిక్షన్సే, అక్కడ ఏముండదు. ఎంత పూలు కావాలితే అంత పూలు, ఎవరు బాయ్ ఫ్రెండ్ కావాలితే ఆ బాయ్ తిరగరా బాబు. ఏమండి, ఈరోజున అనేక క్రైస్తవ సంస్థలు దుర్వాసన కొడుతూ ఉన్నాయి. సంస్థలు మీరు గమనించరా, దేవుడు లేడు. నేను పవిత్రత గురించి చెప్తున్నాను. గలతీలో కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, అమ్మా నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకటో తెస్సులో నేను ముగించేస్తున్నా. ఒకటో తెస్సులో పత్రిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే. అమ్మా నా యొక్క నా విజన్ ఏంటి అంటే, పౌలు గారి యొక్క విజన్ ఏంటి అంటే, సంగమా తెస్సలోనిక సంఘములో ఉన్న సంగమా మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు. నీ యొక్క కన్ను నోరు నీ దేహం అంతా పరిశుద్ధంగా, దేవుని ఆలయము నువ్వు, కదులుతున్న ఆలయానివి. సొలొమోను దేవుని మందిరము ప్రవేశించినప్పుడు, మందిర ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు దేవుని మహిమ మందిరం పేదకు దిగి వచ్చింది. దేవుని మహిమ అగ్ని అండి, అసలుకి తాళలేకపోయారట. నీ దేహము దేవుని ఆలయము. పరిశుద్ధ అలంకారము ధరించుకుని యెహోవాకు సాష్టాంగపడాలి. పరిశుద్ధత అనేది అలంకారముగా ధరించాలి. మీరు జారత్వము నుండి దూరముగా ఉండటమే. అమ్మా యవనస్తురాలుగా నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే నువ్వు పరిశుద్ధంగా, వివాహమయ్యేంత వరకు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఏ పురుషుడు నిన్ను తాకకూడదు. ఒకవేళ ఉండలేకపోతే వివాహం చేసుకో. ప్రతి పురుషునికి భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి భర్త ఉండాలి. కళ్ళు ఏమండి, వారి వారి బాధ్యతలు నిర్వహించాలి. వివాహమైన తర్వాత పరపురుషుడి వైపు నువ్వు చూడకూడదు, పరస్త్రీ వైపు నువ్వు చూడకూడదు. పరిశుద్ధత అంటే వారి వారి ధర్మాలు. భార్యగా నీ ధర్మము నీ భర్తకు లోబడి ఉండు, భర్తగా నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ ధర్మము నిర్వహించు, నీ బాధ్యత. రెండవది మీరు గమనించారా, నీ భర్త మీద భార్యగా నీకు మాత్రమే అధికారం ఉంది. నీ భార్యగా ఏమండి, నీ భర్త భార్యగా నీ భర్త మీద నీకు మాత్రమే హక్కు ఉంది. నీ యొక్క భర్తగా పరస్త్రీ నీ యొక్క శరీరాన్ని చూడకూడదు, పరపురుషుడు నీ శరీరాన్ని చూడకూడదు. ఒకవేళ స్నానం చేసేవాళ్ళు బయట స్నానం చేయకూడదు. ప్రతి ఒక్కరికి బాత్రూంలు ఉండాలి. నీ దేహం ఎవరికి చూపకూడదు. దేవుని మహిమతో నింపబడిన దేహము నీ దేహము. జాగ్రత్తగా సరైన వస్త్రాలు వేసుకుని భద్రంగా కాపాడుకో. నాకు ఒక యవనస్త్రాలు స్నేహితుల ఇంటికి వెళ్ళిందట. స్నేహితురాలు అన్న, స్నేహితురాలు యొక్క బాబాయ్ వారిని శోధించినట్లుగా డైరెక్ట్గా వచ్చేసి పట్టేస్తున్నాడట. ఎలా లొంగావు అంటే డైరెక్ట్గా వచ్చేసి పట్టేస్తున్నాడు అన్న. అయ్యగారు లోబడిపోయాను. వివాహం కాలా, కానీ తన యొక్క తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంది. ఎంతోమంది రెడీగా వివాహాలు స్నేహితులని వెళ్ళటం, అక్కడ అపవిత్రపరుచుకుని రావటం. ఒక యవనస్తుడు అయితే తల్లికి తెలియకుండా ఇటు వెళ్ళకూడదు. నువ్వు యవనస్తుడు అయితే అటు ఇటు తిరగకూడదు. పరిశుద్ధత మీద
దేవునిరా మన యొక్క జీవితములో అన్య జనులు కామావిలాసలు కలిగి ఉంటారు వాళ్ళ అన్యులు వాళ్ళకి మనము కుక్కలం కాదు లేకపోతే పందులం కాదు మనము దేవుని యొక్క స్వరూపము చేత దేవుని చేత మనము సృష్టించబడిన వారం మన ఒక ధర్మశాస్త్రం ఉంది మనకు ఒక దేవుడు ఉన్నాడు నీ ఇష్టం వచ్చేట్టుగా నీ దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు వివాహం అయిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డరా నువ్వు అటు ఇటు చూడకూడదు పరిశుద్ధత యందు ఘనత యందు పరిశుద్ధత యందు ఘనత యందు పరిశుద్ధత ఘనంగా ఉండాలి నువ్వు పెద్దగా స్త్రీల వైపే చూస్తున్నావు అనుకో వాళ్ళు ఏమనుకుంటారు ఇది మంచోడు కాదురా ఆడు జోలికి వెళ్ళబాగరా ఒక ఆమె పెద్దగా పురుషుల వైపు చూస్తున్నా అనుకో అది మంచిది కాదు ఆ క్యాండిడేట్ మంచిది కాదు అంటారు ఘనత పోద్ది నువ్వు ఒకసారే పరపురుషుడి దగ్గరికి వెళ్ళినా పదిసార్లు ఉండవు వెళ్ళగని అవసరంలా ఒక్కసారి వెళ్ళినా నువ్వు పట్టబడ్డావా నీకు పెద్ద భయంకరమైన అవమానం పదిసార్లు చేయని అవసరంలా ఒక్కసారి నీ దేహాన్ని నువ్వు ఒక వ్యక్తికి లొంగితే లేకపోతే ఒక ఆమెకో లేకపోతే ఒక అతనికో నువ్వు లొంగితే నీ యొక్క ఘనత పోద్ది ప్రతి ఒక్కరు నేను పలానా ఆమె అలాంటిదిరా తెలుసా నీకు దావీదు పరిశుద్ధుల గుంపులో చేర్చబడలేదు పరిశుద్ధుడే దావీదు ఒక మాట దానియేలు గారి గురించి చెప్పినట్లుగా యోసేపు గారి గురించి చెప్పినట్లుగా మనం దావీదు గారిని చెప్పలేము ఏంటయ్యా అంటే ఒక అపవిత్రత ఎలాంటి వాడు ఒకే ఒకసారి తప్పిపోయాడు ఒకే ఒకసారి అపవిత్రతను చోటిచ్చాడు ఒక ఆమె స్నానం చేస్తూ ఉంటే చూచాడు ఎవరైనా దేవుని ఆలయాన్ని కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసినవాడు తహతహలాడినటువంటి వాడు దేవుడు అంటే దేవుని మీద దృష్టి పెట్టినటువంటి వాడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు దేవుని చేత సాక్ష్యం పొందినవాడు తాను తన యొక్క ఘనతను పోగొట్టుకున్నాడు ఇప్పటికి కూడా దావీదు పాపం చేసాడని చెప్పుకుంటారు దేవునిరా దేవుని కృప పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ యొక్క ఆరోగ్యం లేకపోతే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి నీ ప్రతి అవసరత క్రీస్తు యేసులో ప్రతి అవసరత తీర్చబడుద్ది దేవుడు నీతోనే ఉంటాడు దేవుడు నీలోనే ఉంటాడు నిన్ను ఆదరిస్తూ ఉంటాడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు నేను నీతో అమ్మా దేవుని కనుక నువ్వు పోగొట్టుకున్నావంటే నీకన్నా దౌర్భాగ్యురాలు మరొకడు ఉండరు దేవుని యొక్క సన్నిధిని దేవుని ఆత్మను పోగొట్టుకున్నావంటే కష్టం పొందుకోవడం చాలా కష్టం చెరుచు పోగొట్టుకోవడం చాలా ఈజీ నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నాకు క్లియర్గా నాకు తెలుసు పరిశుద్ధాత్మని కోసం నేను 6 నెలలు కనిపెట్టి ప్రార్థన చేశా కష్టపడగా దేవుడు నాలోకి వచ్చాడు నన్ను ఆదరిస్తున్నాడు నన్ను బలపరుస్తున్నాడు ప్రతి విషయాన్ని గైడ్ చేస్తున్నాడు ఈ వాక్యం చెప్పు రాత్రి ఒక వాక్యం చెప్పి అక్కడ ఈ అక్కడ చెప్పిన వాక్యం ఇక్కడ చెప్దామని ప్రారంభించా అక్కడ చెప్పావు కదా ఇది చెప్పవయ్యా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే నేను చెప్తున్నా దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా రాత్రి ఊరికే ప్రారంభించా అగ్ని అట్ట రగిలింది నా ఏమండి పరిశుద్ధత పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకారకుడుగా ఉంటావు పరిశుద్ధతను పోగొట్టుకున్నావా నీ కుటుంబానికి నువ్వు ఒక దరిద్రుడివి నీ కుటుంబానికి ఒక దరిద్రురాలివి గుదిబండిలాగా ఉంటావు నీ ఇంటికి శని నీ ఇంట్లో నీ ద్వారా శని సంఘంలోకి వచ్చినా సంఘానికి కూడా శని నీ ద్వారా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నావు వాక్యాన్ని స్వీకరించు వాక్యానుసారంగా జీవించు దర్శనాలు ముఖ్యం కాదు ప్రవచనాలు ముఖ్యం కాదు వాక్యం దేవుని వాక్యం దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు నీవైనా నువ్వు విధేత చూపించు తగ్గించుకో లోబడు వాక్యం ఇలా చెప్తుందమ్మా దేవునికి లోబడు నా సొంత జ్ఞానంతో నా సొంత శక్తితో నేను వాక్యం చెప్పకూడదు వాక్యం ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు
దేవుని బిడ్డరా, పరిశుద్ధత యందు ఘనత యందును ఏమండి, నీ చూపులు బాగుండాలి, నీ తలంపులు బాగుండాలి, క్రీస్తు నీలో కనిపించాలి ప్రతిబింబముగా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సరే నేను ముగించేస్తున్నాను. ఒక మాట, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనము, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోదురేమో భయపడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడిరా, పౌలు గారు కొరింథీ సంఘాన్ని చచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానం చేశా, సర్పము ఆదాము ఏదను తోటలో సర్పము చేత ఆదాము అవ్వరు చెరపబడ్డారు. క్రీస్తులో ఉన్న సరళతను పరిశుద్ధత నుండి, క్రీస్తులో ఉన్న సరళత పరిశుద్ధత నుండి పడిపోతారేమో, చెరపబడతారేమో. అమ్మా, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాపాడుకో నీ యొక్క ఘటాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని. ఘటము అంటే శరీరము, అంతే కదండి. మనం తెసలోని పత్రికలు మనం చదివాం కాదు, ఎట్లు కాపాడుకోలు అని ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. శరీరాన్ని కాపాడుకో, దేహము దేవుని ఆలయం, దేవుడు వెళ్ళిపోకుండా చూసుకో. దేవుడు నీతోనే ఉండాలి, నీలోనే ఉండాలి. దేవుని మీద ఆసక్తి లేదండి, అయ్యా ఈ డబ్బు కన్నా నాకు దేవుడు కావాలయ్యా, ఈ పేరు కన్నా దేవుడు నాకు కావాలయ్యా, అమ్మా నీకన్నా నేను, నువ్వు నాకొద్దు, ఏసయ్య నాతో ఉంటే చాలు, డబ్బు లేకపోయినా పర్వాలా, నిన్ను ప్రేమించేవాడు నీకు లేకపోయినా పర్వాలా, నిన్ను ప్రేమించే అబ్బాయి నీకు లేకపోయినా పర్వాలా. భర్త భార్య ఆటంకంగా ఉంటే పక్కన పెట్టు, భర్తను బట్టి భార్యను బట్టి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోబాకు. కొంతమంది అంటూ ఉంటారు, నా నేను ఎదగలేకపోవడం కలగదు, నా భర్తనండి భయంకరంగా శోధిస్తాడు, నా భార్యనండి పెద్దానికి అనుమానిస్తూ ఉంటుంది. కొంతమంది చర్చికి వచ్చే అనుమానం, పాడబడితే అనుమానం. ఏమండి అనుకో, మీరు అవన్నీ పక్కన పెట్టండి, రేపు వాళ్ళు పరలోకానికి తీసుకెళ్ళరు, వాళ్ళు నీకు పరలోకాన్ని ఇవ్వరు, తాత్కాలికంగా ఆయన ఈ జీవితం లేదో కొన్ని సంవత్సరాలు నీతో ఉంటారు, నువ్వు వెళ్తావో తెలియదు, ఆయన వెళ్తాడో తెలియదు. బంధువులు నిఖరం కాదు, భర్త భార్య నిఖరం కాదు. ఏమండి, శాశ్వతమైన వాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పు. మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా. అమ్మ మీరు ఎఫెసీ పత్రిక కూడా 5:27 నిష్కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేనురు, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఉండాలి. మీరు గమనించారా దేవునిరా, ఈ సమయంలో నువ్వెలా ఉంటున్నావు? అమ్మా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు పౌలు రాస్తున్న హెచ్చరిక, కృపయు సమాధానము మీకు తోడై ఉండునుగాక. అమ్మా దేవుని కృప మీ మీద ఉంటుంది, దేవుని సమాధానం మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి అవసరత, మీ వ్యాపారంలో దేవుడు ఉంటాడు, నీ ఆరోగ్య విషయంలో దేవుడు సహాయం చేస్తాడు, నీ ఆర్థిక పరిస్థితులను చక్కబెడతాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీకు చక్కటి స్వస్థత ఇస్తాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను ఆదరిస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు. లే, నేను నీకు తోడై ఉన్నాను నా కుమార్తె, అంత హామీ. మన పరిశుద్ధాత్ముడట ప్రక్కనే ఉండి నిన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తాడట. ఎందుకమ్మా ఏంటి దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు? నీతో ఉండేవాళ్ళు తల్లి, ఈరోజున తల్లి ఆదరించట్లా, తల్లి యొక్క సహజతత్వం పోయింది. తండ్రి కూడా నీ హామీ ఇవ్వట్లా, వాడు స్వార్థాలు చూసుకుంటున్నారు, తండ్రి లేడు తల్లి లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లా, వాడు అర్థం చేసుకోవట్లా. ఎవడు అర్థం చేసుకుంటారండి, ఎవడు అర్థం చేసుకోరు. నువ్వు ఒంటరి దానివే, కానీ క్రీస్తు ప్రభు నీతో ఉంటే నువ్వు ఒక గొప్ప భాగ్యవంతురాలివి. ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యం,
దేవుని సన్నిధిలో దీవించును గాక. ప్రార్థన ప్రార్థన చేద్దాం. అమ్మా అందరూ కూడా ప్రార్థన చేయండి. తండ్రి అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. లాస్ట్లో ప్రసంగం అందరూ కూడా అమ్మా చిన్న ప్రార్థన చేసుకోండి. తండ్రి నాలో పరిశుద్ధత లేదయ్యా, నా దేహాన్ని పవిత్రంగా కాపాడుకోలేకపోతున్నా, నేను నీకు నమ్మకస్తాలుగా నాయన నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకునే వ్యక్తిగా ఉన్నాను. పరిశుద్ధంగా నీ రాకడ కొరకు ఎదురు చూడలేకపోతున్నాను, తెల్లవారుజామున లేచి ప్రార్థించలేని వ్యక్తిగా ఉంటున్నానయ్యా, అజాగ్రత్తతో బ్రతుకుతున్నాను, జాగ్రత్త గలవారిగా బ్రతకలేకపోతున్నాను, నా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త పరచుకోలేకపోతున్నాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు. అందరూ చెప్పాలి, అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. అమ్మా అమ్మా చిన్న ప్రార్థన చేసుకోండి. అమ్మా నోరు తెరవండి, చిన్న ప్రార్థన చేసుకోండి. అమ్మా చిన్న ప్రార్థన చేసుకోండి. అమ్మా నోరు చిన్న ప్రార్థన చేసుకోండి. అమ్మా చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా నోరు తెరవండి, చిన్న ప్రార్థన చేసుకోండి, నోరు తెరవండి. ఏసయ్యా నన్ను బలపరచయ్యా, ఏసయ్యా ఏసయ్యా మా బిడ్డలందరినీ బలపరచు, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు, నీ రాజ్యంలో చేర్చబడే సంఘముగా ఈ సంఘము మార్చబడాలి ప్రభువా. నీ రాకల్లో నీ రూపంలోనికి మీరు బిడ్డలు మార్చబడాలి. నీ పోలిక, నీ మనసు, నీ యొక్క ఛాయ, నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ మంచితనము మాలో ఉండాలయ్యా. నీ రక్తము ప్రతి పాపమును కడిగేది, పరిశుద్ధపరిచేది నీ రక్తం. నీ రక్తము ద్వారా నన్ను కడిగి నన్ను పవిత్రపరచు. ఈ స్థలములో నీ బిడ్డలందరినీ బలపరచు, ఆయత్తపరచు, నీ శక్తితో నీ బలముతో నింపి నీ బిడ్డలందరి మీదకి నీ హస్తాన్ని పంపమని ప్రభువా. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేసి ప్రభువా మీరే గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక. ప్రతి ఒక్కరికి గొప్ప నిర్ణయము, ప్రతి ఒక్కరూ నాయన తీర్మానం, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ఇక నుండి పరిశుద్ధంగా జీవిస్తాను, పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకుని నాయన శరీరాన్ని జయిస్తాను, లోకాన్ని జయిస్తాను, పాపాన్ని జయిస్తాను. పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరికి మీరు అవసరమయ్యా, ప్రతి ఒక్కరికి ఆ తృష్ణాన్ని పరిశుద్ధాత్మతో నింపబడాలి అనే కృప నీ బిడ్డలందరికీ కలగాలి. మీరే నీ బిడ్డలందరినీ సంధించి ఈ సంఘాన్ని మీరే పవిత్రపరచు అయ్యా. యేసు నామము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీరు పవిత్రపరిచి నీతిమంతులుగా చేసే దేవుడవయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన నామము ద్వారా మేము కడగబడి నీతిమంతులుగా మార్చేవాడవు నీవేనయ్యా. నీ ఆత్మ ద్వారా, నీ రక్తము ద్వారా, నీ నామము ద్వారా కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలందరూ నీ రాకడ కొరకై ఆయత్తపరిచి నిలబెట్టి బలపరచమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.